ఫిగర్ ఎమ్మకి మెసేజ్ చేద్దాం. హాయ్ బేబీ, ఆర్ యు ఏ పెన్సిల్? బికాస్ యూ లుక్ లైక్ ఏ అప్సరా. పా, ఏం పెట్టావురా పులిహోరలో? ఎవరు నేను మ్యాచ్ చేయలేరా? రిప్లై అవ్వట్లేదు. ఎంత యాటిట్యూడ్ దీనికి? సర్లే, పున్నమ్మా తినవరు. బాగుంది అబ్బో, చిన్నపిల్లలా ఉంది. ప్రణీర్ రెడ్డియా? అబ్బా, డాన్స్ బాగా చేస్తుందిగా, కానీ కోతిలా చేస్తుంది. టీనా శ్రావ్య రవి. స్వర్గంలో ఉండాల్సిన ఏంజల్స్ అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారుగా. ఫోన్ హోల్డర్ ఏది? అది ఎక్కడో పడిపోయింది. నువ్వు ఎప్పుడు అన్ని ఇలానే పడేస్తావు. రామ్ గారు, మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా? ఇక్కడ ఆగిపోయిందండి. ఇది అమ్మాయి అంటే ఇప్పటి నుంచి తినే నా క్రష్. ఐడి ఏది? ప్రిన్సెస్ ప్రియా. మెసేజ్ చేద్దాం. హాయ్ ప్రిన్సెస్, ఐఎమ్ యువర్ స్లేవ్. టైప్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ యూజరా? ఇంత పోయిటిక్ లైన్ పెడితే బ్లాక్ చేస్తుందా? నా ఈగో హట్ అయింది. తనతో ఎలాగైనా మాట్లాడాలి, కానీ ఎలా? ఒకసారి ప్రొఫైల్ చెక్ చేద్దాం. ట్యాగ్ లిస్ట్. అమ్మా, ఎడిటింగ్ చేసిన వాటిలన్నింటికి రిప్లై ఇస్తుంది. ఇప్పుడు మనం కూడా వాళ్ళకి మించి ఎడిట్ చేస్తే మనకు కూడా రిప్లై ఇస్తుంది. ఈ మాత్రం చాలు, ఎడిట్ చేసి పడేస్తా. This is another fact of life for me, really one that you wanna listen to. This is another fact of life for me, really. Watch them chop it up and make it feel groove. This is another fact of life for me, really one that you wanna listen to. Wow. అక్కా, ఓకే మళ్ళీ చేస్తాం. అక్కా ఇది చూడు ఎంత బాగుందో, నేను కూడా ఇంత బ్యూటిఫుల్గా ఎడిట్ చేసుకోనేమో. అవును, నిజమే, చాలా బాగుంది. ఇది అప్లోడ్ చేయి, ట్రెండ్ అవుతుంది. ఇప్పుడే చేస్తాను. ఈ ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి అప్లోడ్ చేయి. ఎందుకు? ఇందులో ఉన్నది నేనే కదా. కానీ తను కష్టపడ్డాడు కదా, తన్ను అడిగి అప్లోడ్ చేయి. సరే. చాలా బాగుంది. అంటే మీరు బాగున్నారు కాబట్టి ఎడిటింగ్ అలా వచ్చిందన్నమాట. హే, థ్యాంక్ యూ, ఎడిట్ చాలా బాగుంది. అంటే మీరు బాగున్నారు కాబట్టి ఎడిట్ అలా వచ్చిందన్నమాట. ఒక అమ్మాయి పొగడ్తకి ఇంత డల్గా రియాక్ట్ అవ్వడం నేనెప్పుడు వినలేదు. డైలాగ్ వేస్ట్. హే సారీ, యాక్చువల్లీ ఏంటంటే, నేను ఏ రీల్ అప్లోడ్ చేసినా అన్ని ఇలాంటి కమెంట్స్ వస్తాయి, లేదా పచ్చి బూతులు వస్తాయి. పొగడ్తలన్నీ విని విని డల్గా అనిపిస్తున్నాయి. ఎవడు చూసినా చందమామ, ఫ్లవర్, రాబిట్, టెడ్డీ బేర్, ఏంజల్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సో మచ్. దెయ్యం.
మా అక్కకి బ్రేకప్ అయింది తెలుసా? అవునా? మంచి పని అయిందిలే. వాడెలాగో మంచోడు కాదన్నావుగా. అసలు రీల్స్ మానేయాలనిపిస్తుంది తెలుసా? డబ్బులు వస్తున్నాయిగా, ఇంట్లో కూడా ఏమంటారు, సో ఎందుకు మానేయడం? అంత లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికే రీల్స్ అన్ని, లేదా అస్సలు చేయబుద్ధి కావట్లేదు. అవును, నీ పేరేంటి, అలా ఉంది? నా పేరుకి ఏమైంది? రవి ఏంటి, రవి అని పెట్టుకుంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరేనా? యాక్చువల్లీ మా తాత పేరు రెక్కల వీరయ్య, అదే నాకు పెట్టారు. అలా పిలిపించుకోవడం ఇష్టం లేక రవి అని మార్చుకున్నా. హే హాయ్. ఏంటి డల్గున్నావు? ఏం లేదు. నేను నీ బెస్టీనైతే చెప్పు. ఒకడు నా ప్రతి రీల్కి పిచ్చి పిచ్చిగా కమెంట్ చేస్తున్నాడు, బ్లాక్ చేస్తే వేరే అకౌంట్ నుంచి కమెంట్ చేస్తున్నాడు. వాడబ్బా, వాడు ఐడి ఇవ్వు నాకు. ఎందుకులే, ఎన్ని రోజులని భరిస్తావు చెప్పు వాణ్ణి. అరే మామా, ఒకడు వార్నింగ్ ఇవ్వాలరా, వాడు ఐడి కొడుతుంటే రావట్లేదేంట్రా? అండర్ స్కోర్తో కొట్టరా, ఆ పేర్లతో చాలా ఉంటాయి కదా. ఈ పేరు ఎవరు పెట్టుకుంటారా? డాడ్స్ కాల్ మీ దొంగనా కొడకంట. ఇంకా డీసెంట్ రా, దీనికన్నా గవర్నమెంట్ చూసాను. రే, ఐడి దొరికిందిరా, కాల్ చేయరా, కాల్ చేయి. వాడు ఎంత ఓపెన్గా కామెంట్ పెట్టాడంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమోరా, అవసరమా? వాడెవడైనా అవ్వనిరా, నా ప్రిన్సెస్ కామెంట్ పెడతాడా? ఎత్తని, నా కొడుకు అయిపోయాడు. రే దొంగనా కొడుక, తిడుతుంటే అవునంటాడేంటి వీడు. రే, ప్రియ వీడియో కింద కామెంట్ పెట్టి నువ్వేనా? నీకెందుకురా మధ్యలో కొట్టంగడివి. రే, నా గురించి నీకు తెలియ చెప్తున్నా. ఏందిరా ఫోన్లో ఉన్నావు, ఎగిరెగిరి పడుతున్నావు, ఎదురుంగొస్తా ఎగిరేస్తాంతనా ఇలా? వీడప్పా తప్పు చేసిందే కాకుండా తిరిగి డైలాగులు చెప్తున్నాడు మోడల్ నా కొడుకు. విడికల్చి అయిపోయింది నా కొడుకు. ఏంద్రా పిల్ల వచ్చాగడా, ఏంద్రా సపోర్ట్ చేస్తలేరు, వీడియో కాల్ చూడంగానే భయం వేసిందా? అరే అది కృష్ణవేణి స్కూల్ కదా, మనకొండలో ఉంటది. ప్లీజ్ అన్న, నేను మొత్తం రికార్డ్ చేసుకున్నా, మీ స్కూల్కి వచ్చి మొత్తం చూపిస్తా ఆగరా. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారా నువ్వు? అన్న మదర్ ప్రామిస్ అన్న, అసలు పెట్టిన నా బుద్ధిగా చదువుకుంటా, ఈ రోజు నుంచి అన్ని మానేస్తాను. పెట్టే ఆ పిల్ల కోసం బచ్చగడితో తిట్లు తిన్నావు. వాడి పిల్లడని నాకేం తెలుసురా, ఆడిని చూడగానే చీ అనిపించింది పిల్ల నా కొడుకు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏ టెన్షన్ ఉన్నా నేనున్నాగా సాల్వ్ చేయడానికి. అలా అయితే ఇంకో ప్రాబ్లం ఉంది, అది నువ్వే సాల్వ్ చేయాలి. ఆడ్రీ, చదివి చదివి బాగా స్ట్రెస్ అయిపోయాను, అలా బయటికి వెళ్ళాలనుంది. సో మీ పేరెంట్స్ బయటికి తీసుకెళ్లరు కాబట్టి మీ ఫ్రెండ్స్తో వెళ్తాం? వెళ్తా వెళ్తా, మొన్నే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు రెక్కల వీరయ్య అని. అవునా, మంచోడని మరి, నమ్మొచ్చా? పర్లేదు, పెప్పర్ స్ప్రే అండ్ నైఫ్ బ్యాగ్లో తీసుకెళ్తాను. ఎక్కడికెళ్దాం మరి? రే శివ, మొన్న రీయూనియన్లో డ్రెస్ వేసుకున్నావు కదా, ఆ డ్రెస్ తెచ్చివరా, రేపు ఇంటర్వ్యూ ఉంది. మోడలే. హే మోడల్ ఆడిషన్ బే, నువ్వు ఇస్తావు ఇవ్వా. మోడలే. మా నీ షూస్ ఉంటే తీసుకురారా, ఒకసారి వాడి కంఫర్ట్ ఉంటే కొనుక్కుంటా. ఒడి అమ్మా, డే కార్ ఉందిలా, పెట్రోల్ కూడా మనం కొట్టించుకోవాలా? సర్లే, ప్రూఫ్స్ పంపించా చూడు. అరే మావా, నీ ఎయిర్పోర్ట్స్ రేపు ఇవ్వరా, అర్జెంట్. ఏంద్రాడావుడి, బైక్ షూ డ్రెస్ అందరిని అడుగుతున్నావంట, ఏంది మ్యాటర్? సరే ఎవరికి చెప్పుకో. చెప్పనిలేరా? అరే నేను ఇన్ఫ్లుయెన్సర్ ప్రియాతో బయటికి వెళ్తున్నారా రేపు,
అమ్మని సూపర్ రా, నువ్వు ఎలా సెట్ చేసావురా? అట్లుంటది రా మనతోని. నాకు కూడా పరిచయం చేయరా, ఒక రీల్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసి అడౌట్ చేద్దాం. చేస్తాలే గానీ రేపు మాత్రం ఇయర్పోడ్స్ మర్చిపోకు సరేనా? చేస్తారా, కానీ జాగ్రత్త, అవి చాలా కాస్ట్లీ. బావా నాకు తెలియదేంట్రా. సరేరా. సరే బావా. అక్క ఈ డ్రెస్ ఎలా ఉంది? ఒకేషన్ ఏంటో చెప్పు, నేను సెలెక్ట్ చేస్తా. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, చిన్న ఫ్యాన్ మీట్ ఉంది. హో, ఎంతమంది వస్తున్నారు? ఒక్కడే. ఒక్కడా? మరి ఫ్యాన్ మీట్ అన్నా? అందుకే చిన్న ఫ్యాన్ మీట్ అన్నా. చూడు ప్రియా, వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ నాట్ రైట్. వాడెవడో తెలీదు, వాణ్ణి కలవడానికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. అబ్బా, వాడు నా ఫ్రెండే, నువ్వేం భయపడుకు. భయపడకుండా ఎలా ఉంటాం? వాడెవడో ఆన్లైన్లో పరిచయం అయ్యాడంట, ఈవిడగారు డైరెక్ట్గా కలవడానికి వెళ్తారంట. వాడు ఏ రేపిస్టో అయితే? అబ్బా, నేను పిలిస్తే వస్తున్నాడు వాడు. అలాగే ఉంటుంది, రానని చెప్పి చూడు ఎలా అడుక్కుంటాడో నిన్ను. ఈ అబ్బాయిల గురించి మొత్తం నాకు తెలుసు, అన్నీ అబద్ధాలే చెప్తారు. తర్వాత ఏమైనా జరిగితే ఇంట్లో నేను చెప్పుకోవాలి. చెప్పకు, పో. ఎవడడిగాడు నిన్ను? నీలా ఫెయిల్ అయిందనే కదా ఇవన్నీ. వాడు నా ఫ్యాన్ మాత్రమే, నువ్వు ఇంత అరవాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరు స్టార్ట్ చేశారు? నా విషయంలో జోక్యం చేసుకోకు. సరే విను, నువ్వు గనక వెళ్ళావనుకో, ఇంట్లో నేను చెప్పకుంటే చూడు. అక్క, థ్యాంక్స్ రా బాబు. నీ బైక్ ఏమైందిరా? బైక్ జాగ్రత్త. నా బండి సీట్ ఎంత హైట్ ఉండదురా బాబు. అయితే అంటే బ్యాక్ సీట్ ఎంత హైట్ ఉంటే అన్ని టచ్చింగ్లు జరుగుతాయి అన్నమాట. అయినా నీకు తెలియదులే, నువ్వు పో. మావా, నాకేదో తేడా ఇరుక్కం. ఈ ఇన్ఫ్లుయెన్సర్ నమ్మద్రా. రే, నా మూడ్ ఇప్పటి వరకు బాగుంది, నువ్వు అనవసరంగా తిట్లు తినకే. ఏంట్రా ప్రియా, ప్రియా ఏదో పెద్ద ఫిగర్ లాగా ఫిల్టర్లు చూసి పడిపోతున్నావు నువ్వు. రేపు డైరెక్ట్గా చూడు, ఏడుస్తావు. పోనీ టాలెంట్ అంటే ఎవడో చేసిన రీల్కి లిప్సింగ్ అవ్వడం తప్ప ఏముందిరా? అది కూడా చక్కగా సేదాయే. నీ మాత్రానికి ఓ అడావిడి. ఆ పిల్ల బయట పోవడానికి నిన్న డ్రైవర్గా రమ్మంది. నువ్వు ఇదే గెటప్ లేళ్ళు, అసలు చూస్తుందిలే చూడు. రేపు మోసపోతే తెలుస్తుంది, తర్వాత హెల్ప్ అడిగేది నన్నే. నీ హెల్పా? భొంగేం కాదు, కుళ్ళిపోతుడురా నువ్వు. ఇన్ఫ్లుయెన్సర్ నాతో మాట్లాడుతుందని కాల్తుంది కదా నీకు. నాకేందిరా కుళ్ళు నిబ్బానయ్యాలా? రెండవ కదా సంక్రమకపోతామని చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం. థ్యాంక్ యూ అన్న. తొబ్బే పోరా రే. మా నా దగ్గర పైసలు లేవు మా, ఉంటే ఎవరా? సరే చేస్తాలే పో. లవ్ యూ మా. వెళ్ళు వెళ్ళు. పంపించు, మర్చిపోకే. ప్రిన్సెస్, ఐఎమ్ కమింగ్. అసలే నా ప్రిన్సెస్ని ఫస్ట్ టైం చూస్తున్నా, రాగానే హగ్గిచ్చి హాయ్ చెప్తాం. అక్క చూసేసింది, ఇంట్లో చెప్పేస్తుందో ఏమో. హాయ్. హే అబ్బో, చాలా పద్ధతిగా ఉన్నట్టుందిగా. రీల్లోనే అనుకున్నా, రియల్గా ఇంకా బాగున్నావు. నువ్వు చాటింగ్లోనే అనుకున్నా, డైరెక్ట్గా కూడా బాగానే పులిహోర కలుపుతున్నావు. ఓ, వెళ్దామా? వెళ్దాం. మొత్తానికి అడ్వెంచర్ చేసి వచ్చావు అన్నమాట. నీ ముఖం అసలు అడ్వెంచర్ ఇంటికి వెళ్ళాక ఉంటుంది, మా అక్క చూసేసింది. అవన్నీ మర్చిపో, చెప్పు ఎక్కడికి వెళ్దాం. నేను చెప్పే వరకు బ్రేక్ నొక్కద్దు, పోనీ. ఆల్ రైట్ ప్రిన్సెస్. ఇంకా ఎంత దూరం వెళ్దాం? నాకు అసలు ఈ హైదరాబాదే కనిపించకూడదు. దాటేసామా? ఇంకా లేదు, బట్ ఆల్మోస్ట్. నువ్వేం కంగారు పడకు, హైదరాబాద్ దాటే వరకు మన బైక్ బ్రేక్లే పడవు. ఓకే. ఏమైంది? పోలీసులు. చీ, పోలీసులు. తప్పు. మన సిచ్యువేషన్ అంటున్నా మేడం.
ఏముంది, నేనున్నా కదా, పద. నువ్వున్నావనే భయం, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడితే? ఒక సెల్ఫీ ఇచ్చి పంపించేద్దాం. వాళ్ళు ఫ్యాన్స్ కాదు మేడం, పోలీసులు. మీ అక్క ఆల్రెడీ ఇంట్లో చెప్తోంది, రేపు టీవీలో పేపర్లో వస్తే మీకు ఓకేనా? అమ్మో, ట్రోల్ చేస్తారు. అదే మరి. మరెలా ఇప్పుడు, వెనకెళ్ళిపోదామా? వెళ్తున్నాం. నువ్వు అడిగావు కదా, వెళ్ళకుంటే ఎలా ఉంటుంది చెప్పు. మరి పోలీసులు? ప్రిన్సెస్ ప్రియా గారు పడిపోకుండా పట్టుకుండే. ఏ సీను, ఆ హెల్మెట్ లేకుండా వస్తున్నావు, నాపు ఆపానే. ఏయ్ ఆపరా. పోలీసులు దాటేశామా? ఇంకా లేదు. మా ఇయర్బడ్స్ రా. అరే ఇప్పుడే కదా ఇచ్చింది. అది కాదురా, అవి చాలా కాస్ట్లీ రా, ప్లీజ్ రా. అరే ఎన్నిసార్లు చెప్తావు బే, జాగ్రత్త తెస్తాలే, పెట్టే నువ్వు. ఇంకా ఎంతసేపు? దాటేసాంలే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అట్లుంటది మనతోని. మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలా? మనం వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తారా ఏంటి? వెళ్ళిపోతారమ్మా. కానీ భయం వేస్తుంది, పోలీసులకి దొరికితే ఈ ట్రోలర్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు. అంటే వాళ్ళంటే భయమా? భయం కాదు, ట్రోలర్స్ అంటే బల్లిలాగా. అది భయం కాదు, చిరాకు మన దగ్గరకు వస్తుందేమో అని. వాళ్ళు వింటే చచ్చిపోతారు. పోనీలే వెదవలు. సి, నాకు ట్రోల్స్ ఇష్టమే, కానీ కొంచెం డీసెన్సీ. వీళ్ళకి విమెన్ అంటే రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళకంటూ ఒక పని ఉండదు. వేరే వాళ్ళ కంటెంట్కి వేరే వాళ్ళ వీడియోల్ని కలిపేస్తే క్రియేటివిటీ అయిపోతుందా? పక్కన వాళ్ళు తప్పులు వెతికితే అది టాలెంటా? పొట్టలోంచి సౌండ్స్ వస్తున్నాయి, ఆకలేస్తుంది. ఆకలా? వీడేమో ఇంకా డబ్బులు పంపలేదు, నా దగ్గర రూపాయి కూడా లేదు. తిందామా? హే ఆ బాబు, దాబా. సరే పద. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అవునా, సరే. నేను వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తా, నీకోసం వెయిట్ చేయను. సరే. రే డబ్బులు పంపే. రే ఇంకా సెట్ అవ్వలేదు మావా. సెట్ అవ్వలేదేందిరా నీ అబ్బా, చెప్పినా కదా అమ్మాయితో బయటకు వచ్చానని. రే ఇజ్జత పోద్రా. రే ఇంకా రాలేదు, సెట్ అవ్వగానే పంపిస్తా, సరేనా, బాయ్. రే రే రే. నువ్వేంటి ఇక్కడ? రా ఆర్డర్ ఇచ్చాను. సరే పదా. ఇక్కడ బిర్యానీ అదిరిపోతుందంట, స్టాటస్ లో కబాబ్ అండ్ మంచూరియా చెప్పా, నీకు ఓకే కదా? ఎవరు ఫోన్? మీ ఇంటి నుంచా? కాదు, ఎవరో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అంట, యాక్ట్ చేయమని అడుగుతున్నారు. అవును, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్గా, స్టోరీ బాగలేదా? స్టోరీ బాగుంది, కానీ పేమెంట్ తక్కువ ఇస్తా అంటున్నారు. ఎంత ఇస్తా అన్నారు? 2K. నువ్వెంత అడిగావు? 10K. ఇంతకుముందు మేము షార్ట్ ఫిల్మ్ తీసావా? లేదు. మరి 10K ఎలా అడిగావు? హలో, నేను వీడియోస్ చేస్తానంటే నా ఫాలోవర్స్ అందరు చూస్తారు, మినిమం 5 lakh వ్యూస్ అయినా వస్తాయి. మణికొండ మోడల్ నేను. మొన్న రీల్కి 5K లైక్స్ కూడా రాలేదు, దొంగ ఫాలోవర్స్ అయింది. మణికొండ మోడల్ కాదు, మెంటలైన్ పెట్టవలసింది, సెట్ అయ్యేది. హలో, జెన్యూన్ ఇక్కడ. అదే, కొంతమంది ఉంటారులే లవ్లీ చిన్ను లాంటి అకౌంట్స్, వాళ్ళ ఫాలోవర్స్కి లైక్స్కి అసలు సంబంధం ఉండదు తెలుసా? మనం అలా కాదులే.
అయినా నువ్వు యాక్ట్ చేస్తేనే కదా మంచి మంచి ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చేవి. కానీ అంత తక్కువ పేమెంట్ అంటే ఎలా చేస్తాం చెప్పు. సి, నీ ప్యాషన్ని కమర్షియలైజ్ చేయకు. ఎక్కువ డబ్బులు తీసుకుని దొంగబాబాలు ప్రమోట్ చేసే కన్నా నీ కెరీర్ కోసం నువ్వు తగ్గినా తప్పలేదు. సర్లే వదిలే. అమ్మడి అమ్మ, ఇడింకా డబ్బులు పంపలేదు కదా. ఒక్క నిమిషం, ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. రే, బిల్లు కూడా వచ్చేసిందిరా, ఇంకెంతసేపు రా. నేను ట్రై చేస్తున్నాను మావా. నీ అబ్బా ఇంకా ట్రై చేసేది ఎందు బే, డబ్బులు లేనప్పుడు తక్కువ చెప్పుకోవచ్చు కదరా. రే, నీ ఆ పిల్ల ఆర్డర్ ఇచ్చిందిరా. అదే మరి, సెలబ్రిటీస్ అంటే ఆ మాత్రం బొక్క పెడతారు, అందుకని వాళ్ళని నమ్మకూడదు. నువ్వు డబ్బులుంటాయి, ఎదవ సలహాలు ఇవ్వకు, అర్థమైందా? అవి లేకే కదా. వచ్చాక పంపిస్తాలే, ఈలోపు అమ్మని కట్టే మన బిల్లు. రే, డైరెక్టర్ తక్కువ చేయమంటే చేయట్లేదు, ఇప్పుడు బిల్లు కట్టిద్దంటావా? అడుక్కో. బాయ్. రే రే, ఇచ్చేసాడు అమ్మాయి. చా, హే హాయ్, మీరు ప్రిన్సెస్ ప్రియా కదా? హా, అవును. మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్? హౌ ఇస్ ద ఫుడ్? గ్రేట్. మీరైతే బిల్ పే చేయకండి, జస్ట్ ప్రమోట్ చేస్తే చాలు. ఓ, ఓకే. అమ్మయ్యా, బతికిపోయారా బాబు. Hi, can I take a picture with you? Yeah, sure. You can also join. Tanu photo teestadu. Thank you so much. Okay. Chusava, nalanti friend valle enta use? Emaindi dull ga unnao? Kontha varaku photo tinesava. ఓ, ఫోటో విషయమా? సారీ రవి, వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫోటో బయట అప్లోడ్ చేస్తారు. నువ్వు నాతో కనిపించావనుకో, చెప్పా కదా ఆ ట్రోలర్స్ గాలు బాగా సతాయిస్తారు. నాకు ఇవన్నీ అలవాటే, కానీ నీకెక్కడ ప్రాబ్లం అవుతుందో అని వద్దన్నాను. నువ్వు ఫీల్ అయి ఉంటే సారీ. హే, అలాంటిదేం లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. నిజంగా ఫుడ్ గొంతు వరకు తినేసా తెలుసా, వాంట్ వచ్చేలా ఉంది. ఇంకెంత దూరం? ఇంకో 20 మినిట్స్లో అక్కడ ఉంటాం. సార్. ఏంరా రైడరు, ఏందిరా ఆ స్పీడు, మనల్ని ఎవడరా ఆపేదనే కాన్ఫిడెన్సా? అది కాదు సార్. సార్, నేనేం చేయలేదు సార్. ఎవరు చూస్తలేదనేగా సార్? చూశాను, నేనున్నాను. ఏం సీను? అవు సార్. సార్, మీరు అచ్చం మీమ్స్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. మరి ఎట్లుంటుందిరా మనతోని? సార్, తిని కూడా రీల్స్ చేస్తుంది. అవునా? అవు సార్, మొన్న చూసిన నేను ఇన్స్టాగ్రామ్లో బటర్ఫ్లై బటర్ఫ్లై. బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా. లే, డ్యూటీ చేసుకుంటే ఇయ్యాను చూసేది. అవును సార్, నాకు 500K ఫాలోవర్స్ ఉన్నారు. అవునా? ఫరక్ పడదు, పక్క నుంచో. ఏయ్, నవ్వుతావేరా, పేపర్ చేయ్. సార్, బండి నాది కాదు సార్. బండి నీటి కాదా? బండి కొట్టేసి పారిపోతావేరా బాల్. బండి రెంట్కి తెచ్చుకున్నా సార్. పక్కన పిల్లుంది కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే స్టేషన్ తీసుకెళ్లి కూర్చుని మడత పెడితే. ఇప్పటికేమి సార్, వేసేయాలా? అబ్బ సీను, అద్ద సీను, ఆగు, నేను మాట్లాడుతున్నాగా. అర్థమైంది సార్. ఎంత మీది మొత్తం? 1000 రూపాయలు అయింది. ఇద్దరికి హెల్మెట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా 500 కొట్టరు. సార్, నా దగ్గర అన్ని పైసలు లేవు సార్. రే, పక్కన అమ్మాయిని వేసుకుని పైసలు లేకుండా రోడ్ల మీదకి ఎట్లొస్తారు రా? ఇట్లాంటి వాళ్ళు ఏమంటారో తెలుసా? చాతగాని నా కొడుకులు. సార్, ఒక్క నిమిషం సార్.
హలో మా, ఇయర్బడ్స్ ఎలా ఉన్నాయి? అసలే మా మామ యూఎస్ నుంచి తెచ్చాడు, చాలా కాస్ట్లీ రా. నీ ఇయర్ ఏం రా, ఇయర్ పౌడ్స్ కూడా నీకు కావారా? పైసలేడరా సార్? ఏ పైసలేడరా సార్? ఏ చూపు పైసలేడా? ఒక్క నిమిషం సార్. రే నీ ఇయర్ ఫోన్స్ ఈరోజు పగల తప్పిపోతే అప్పుడు అడగరా మావా. డబ్బులు సెట్ అయినరా, పంపనా? మావా దేవుడు రా, కొట్రా సార్. ఫోన్పే చేయనా? పంపు. ఏం సీను, టెక్నాలజీ బాగా పెరిగిందిలే. మహేష్ బాబును కూడా షాప్లో కూర్చోబెడతారు. అయిపోయింది సార్. ఓ నడు. అవును సార్, మీకు ఫోన్పే చేశాం కదా, మీరు దొరుకుపోరంటావా? గోడ మీద గీరాక. అర్థమైంది సార్. ఉందా సార్? బాయ్ సార్. పద, నేను రాను. ఏమైంది? బండి నీది కాదు, ఎయిర్పోర్ట్స్ నీది కాదు, పోలీసులు పట్టుకుంటే పేపర్స్ కూడా లేవు, కనీసం జేబులో డబ్బులు కూడా లేవు. ఏ కాన్ఫిడెన్స్ తో తీసుకొచ్చావు నన్ను? ఆహా, డ్రెస్ ఏమో మాంగల్య, మేకప్ మామార్త్, ఇయర్పోర్ట్స్ ఏమో ట్రెండ్స్ బచ్చ, ఒక్కటి కూడా నీది కాదు, అన్ని స్పాన్సర్సే. మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావు కథలు? మా అక్క అప్పటికీ చెప్పింది, అందరూ మోసగాలే, నేనే వినకుండా నీ వెనకాల వచ్చా. నువ్వు రమ్మంటేనే వచ్చా, ఎందుకు డ్రామాలు రోడ్డు మీద? అందుకే రిగ్రెట్ అవుతున్నా, నేను నీతో మాట్లాడకుండా ఉండాల్సింది, వేస్ట్. ఏ నేనే నీకు మెసేజ్ చేయకుండా ఉండాల్సింది, మా ఫ్రెండ్ గారు అప్పుడే చెప్పాడు. అరే ఇన్స్టాగ్రామ్ పాపలను అసలు నమ్మకరా బాబు. నా ప్రొఫెషన్ ఏమనొద్దు. అబ్బో పెద్ద ప్రొఫెషన్, ఎవడో వాయిస్ కూడా లిప్ సింక్ ఇవ్వడం కూడా ప్రొఫెషనా? కొంచెం ఫేమ్ రాగానే దొంగ బాబుల పేర్లతో మోసాలు. నువ్వు నీ చంప బగలు కొడతా నన్ను జడ్జ్ చేస్తే. ఏం రా లొల్లి, స్టేషన్ లో నుక్తా, పోనే. ముందు బైక్ ఎక్కు. ఛీ, ఈ నా కొడుకులంతా ఇంతే, నమ్మి మాట్లాడా చూడు. మా ఫ్రెండ్ గడు ముందే చెప్పాడు, వీళ్ళంతా అంతే, డబ్బులు లేకపోతే కేర్ కూడా చేయరు, అసలు తిప్పించుకొని వదిలేస్తారని. ఏమన్నావు? ఏమన్నా అంట, అసలు నువ్వు హోటల్లో అలా ట్రీట్ చేసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నీ ఇంటెన్షన్ ఏంటో. రియల్ రీజన్ చెప్పకుండా నన్ను జడ్జ్ చేస్తున్నావు చూడు, అందరూ ఇంతే. అరే రే రే, అటు చూడరా ఇన్స్టా ఫిగరు. పదరా. ఏంటి ప్రిన్సెస్ పాప, ఇక్కడేం రీల్స్ చేయడానికి వచ్చావు? రీల్స్ చేయడానికి ఎంత దూరం వస్తారా, రీజన్ వేరే ఉంటది. ఏంటి పాప, పళ్ళు రాళ్ళు కొడతా ఎక్కువ మాట్లాడారంటే, ఇప్పుడే ఒకటి వదిలించుకున్నా అంటే మళ్ళీ మీరా? ఇప్పుడు నా గురించి ఎందుకు వచ్చింది మళ్ళీ, అంటే ఇప్పుడు వీళ్ళు నేను ఒక రీ? ఎవర్రా నువ్వు? ఇన్స్టాలో మొత్తం చూపిస్తారు, మరి ఇక్కడేంది? అంత కెమెరా ముందేనా? పోండ్రా. వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నావా? మరి నువ్వు నన్ను పిచ్చి రీల్స్ చేసే వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడలేదా? మరి మా ఫ్రెండ్ చెప్పినట్టే చేసావు, నిన్ను కేర్ చేయరు, డ్రైవర్లా వాడుకుంటారు, బైక్ నాదు కదని తెలవగానే గొడవ పడ్డావు, మరి కోపం రాదా? అబ్బాయిలంతా మోసగాలని మా అక్క చెప్పినా కూడా ఇంట్లో చెప్పకుండా నీతో వస్తే రోడ్ మీద నిలబెట్టావు, కోపం రాదా? సరే సారీ, నిన్ను ఇంప్రెస్ చేయాలని ఇదంతా చేశా, కానీ ఇంత అవుతుందని అనుకోలేదు. సారీ, నేను కూడా అది చేశా, నిన్ను అర్థం చేసుకోకుండా. ఓకే. మరి సారీ అబ్బయ్యా, ఉండండి ఇప్పుడే చెప్పిస్తా. హలో సార్, నేను రెవిని, ఇందాక 1,000 ఫైన్ కట్టా కదా. ఇక్కడ ఇద్దరు ఆటగాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సారీ అంటే చెప్పాలంట, వచ్చి చెప్తారేమో అని. వీడికి అనవసరంగా ఫోన్పే నంబర్ ఇచ్చినా. సర్లే వస్తున్నా, పదం పద. ఓకే సారీ, వద్దులే. సారీ కావాలంటే సారీ. సరే వెళ్దామా. నెక్స్ట్ సండేకి మళ్ళా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా?
అమ్మో, ఒక్కసారి నీతో కనిపిస్తేనే ఏదేదో రాసేస్తారు. నీతో ఇంకో 4-5 టైమ్స్ కనిపిస్తే అంతే సంగతులు. లివింగ్ లో ఉంటున్నారు, పెళ్లి కూడా అయింది అనేస్తారు.